నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది కేవలం సన్న వడ్లు పండించినటువంటి రైతులకు మాత్రమే క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని కేబినెట్ నువ్వు మాత్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక దాంతో పాటుగా ఫీజు రియంబర్స్మెంట్ ఇక చాలా అంశాలైతే పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది ఆయా అంశాలపైన మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ బూర నరసే గౌడ్ ఉన్నారు సార్ నమస్తే కేవలం సన్నవడ్లకు మాత్రమే క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ అనేటువంటి విషయాన్ని మంత్రులుగా వాళ్ళైతే ధృవీకరించడం జరిగింది నమ్మక ద్రోహం పచ్చి నమ్మక ద్రోహం క్వింటల్ ఐదు వందల బోనస్ ఇస్తామని ప్రకటించారు దాన్ని ఈ రోజు సందా ఇస్తామని సన్నాయి నొక్కలు నొక్కటం పచ్చి మోసం నమ్మక ద్రోహం ప్రజలు క్షమించరు దీని పర్యవసనం తొందరలోనే మీరు చూడబోతున్నారు బీజేపీ పార్టీ ఊరుకోబోదు క్షేత్రస్థాయిలో తీసుకెళ్తుంది ప్రజా ఆగ్రహానికి రైతుల ఆగ్రహానికి వారికి అవుతారు అంటే బట్టి విక్రమార్క దీన్ని మళ్ళీ ఆ కవర్ డ్రైవ్ చేసి అనుకోవచ్చు లేకపోతే ఏమనుకోవచ్చు కానీ అతను ఏమంటున్నాడు అంటే సన్నవర్ల నుంచి మొదలు పెడతామని చెప్తున్నాము సన్నవార్లకే ఇస్తామనేసి మేము అనట్లేదు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు బట్టి విక్రమార్క మాటలను స్వీకరించవచ్చు అన్నట్ట సరే బట్టి వీళ్ళందరూ నాకు మిత్రులే జగబి వారి గురించి హర్షవర్డ్ ఉపయోగించడం తెలంగాణలో ఒక మూడు సామెత ఉంది రంకు బొంగు గురించి నేను దాని గురించి ఉపయోగించలేదు కానీ ఒకటి సింపుల్ కావాల్సింది కొంటారా లేదా అంచెలంచెలు అంటే కిలోల ప్రకారం కొంటారా ఇప్పుడు కిలోలకు ఇస్తాం తర్వాత క్వింటల్కి ఇస్తాం తర్వాత మెట్రిక్ టన్లకు ఇస్తాం అది కాదు మీరు హామీ ఇచ్చి ఈరోజు మీరు ఆ కారులో ఎస్కాట్ కార్లో ఒక మంత్రి పదవి హోదాలో ముఖ్యమంత్రి పదవి హోదాలో ప్రభుత్వ హోదాలో అధికార హోదాలో హంగు ఆర్భాటం అనుభవిస్తున్నారంటే కేవలం ఈ యొక్క హామీలతో హామీలు నెరవేర్చండి లేదా ప్రజలకు క్షమాపణ చెప్పండి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మీరు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వలన విద్యార్థులకు కనీసం సర్టిఫికేట్లు తీసుకోలేని పరిస్థితి వచ్చింది సర్టిఫికేట్ కావాలంటే ఖచ్చితంగా ఫీజు కట్టి తీసుకెళ్ళండి అనేటువంటి మాటలు ప్రైవేట్ యాజమాన్యాలు మాట్లాడుతున్నాయి ఆ విషయంలో ఏం మాట్లాడాలి నిజంగా అండి కోట్లు పెండింగ్ ఉన్నాయి రెండు కోట్లు మూడు రోజు మూడు ఏడు నెలల కింద టోకెన్ ఇచ్చారు ఒక బృందం వెళ్తే ఒక మంత్రి అంటాడు కేసీఆర్ని పోయాడుకోండి మరి వీళ్ళు కాంట్రాక్టర్లకు నాలుగు వేల కోట్ల బిల్లులు ఇచ్చినప్పుడు కైసార్ టైంలోనే కదా అది కేసీఆర్ గారి టైములనే కదా మీరు ఆ పనులు మరి అప్పుడు అనలేదు కేసీఆర్ గారిని పోయి ఆడుకోవాలి అంటే వాళ్ళ కమిషన్ వచ్చే దగ్గరనేమో నాలుగు వేల కోట్లు ఇస్తారు పాపం పిల్లలు వాళ్ళ బతుకుతేరు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ జీవితం ఈరోజు యూజీ అయిపోయినాక పీజీ పోవాలంటే కావాలి ఈరోజు పీజీ అయిపోయినాక రీసెర్చ్ కావాలనో పిహెచ్డీ అప్లై చేయాలంటే సర్టిఫైడ్ కావాలి ఈరోజు రోజుకి ఐదారు ఫోన్లు వస్తాయి సార్ కొద్ది ఇప్పించండి యాభై వేలు బిల్లు ఉంది ఒక ముప్పై వేలే ఉన్నాయి ఇరవై వేలు తక్కువ చెప్పియండి ఇక మేము యజమాని ఫోన్ చేస్తాం స్విచ్ ఆఫే పెట్టుకుంటాం దిస్ నెంబర్ ఈజ్ నాట్ కరెక్ట్ అని రెండుసార్లు ఇంటరు అని వాళ్ళు వస్తారు వాళ్ళ తరఫున అడగాలి కదా అది చాలా ఘోరం ప్రభుత్వం ఎప్పుడైనా ఉండకండి ప్రజలు మర్చిపోతారని మీకే మీకే నష్టమైంది ఆగస్టు పదిహేను డెడ్ లైన్ కనబడతా ఉంది ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు సమకూర్చితే కానీ రెండు లక్షల రుణమాఫీ అనేది జరగదు ఈ అవకాశం కనబడతా ఉందా ఆగస్టు పదిహేను అనేది ఎంతో దూరంలో లేదు రెండు నెలల పదిహేను రోజులు రెండు నెలలు గడిస్తే ఆగస్టు పదిహేను రాబోతుంది ఈ రెండు నెలల వ్యవధిలో ముప్పై రెండు వేల కోట్లు సాధ్యమైనటువంటి పనినా ఏమంటారు తెలుసా ఇప్పుడు ఒడ్లు అన్నారు సన్న ఒడ్లు అన్నారు ఆగస్టు ఫిఫ్టీన్త్ అన్నారు కానీ ఏ అని అనలేదు కదా రేపు అంటారు కదే ఇక రేపు ఏమంటారు మేము ఇప్పుడే ఇంకా కుదు కుదుర్చుకోలే ప్రభుత్వాన్ని ఇంకా కుదుర్చుకుంటున్నాం మేము సంవత్సరం చెప్పలేదు కదా అప్పుడు ఇంకో దేవుడి మీద వేస్తారు వెంకటేశ్వర స్వామి మీద వేస్తారు కదా అదే అందుకరకు దయచేసి ప్రభుత్వాన్ని నేను విమర్శించడానికి విమర్శించటలే ఇది నిత్యావసరాలు ప్రజల అవసరాలు రైతుల అవసరాలు ప్రభు ప్రస్తుతం వీటిది కంట్రాక్టర్ కాదు ముఖ్యం కంట్రాక్టర్లు కాదు వాళ్ళకు నాలుగైదు వేల కోట్లు ఇచ్చడం ముఖ్యం కాదు ఫస్ట్ వీళ్ళకి ఇవ్వండి వీళ్ళకి తీర్చండి వీళ్ళకి అంచెలంచండి ఆరోగ్యశ్రీ బిల్లులు తీరండి పది లక్షల ఆరోగ్యశ్రీ మీరు పెట్టారు కదా మేము దాన్ని హర్షిస్తాము అమలు చేయండి ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ అమలు చేయండి పెన్షనర్స్ హెల్త్ స్కీమ్ అమలు చేయండి దాని కొరకు నేను ప్రజల తరఫున మాట్లాడుతుంది చాలా మంది బీసీ నేతల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏదైతే కులగణ చేసి ఆ తర్వాత ఖచ్చితంగా రిజర్వేషన్ను పెంచి ఇప్పుడు పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది శాతం ఉన్నటువంటి దాన్ని ఇరవై మూడు శాతం ఉన్నటువంటి దాన్ని నలభై రెండు శాతానికి పెంచిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలి అనేటువంటి డిమాండ్ అయితే వస్తూ ఉంది బీజేపీ పార్టీలో మీరు ఒక బీసీ నేతగా కనబడతా ఉన్నారు మీరేం మాట్లాడదలుచుకున్నారు ఆ విషయం ఖచ్చితంగా చేయాలండి అది మేము చెప్పింది కాదు ప్రజలు అడిగింది కాదు మీ యొక్క రాహుల్ గాంధీ మీ యొక్క ముఖ్యమంత్రి మీరు పెద్ద పెద్ద బీసీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని ఓ మీటింగ్ పెట్టి ఒక పెద్ద నాయకుడిని పిలిపించి ఈరోజు బీసీల ఓట్లను దండుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి కులగణన చేస్తామని మీరు హామీ ఇచ్చి ఈరోజు దాటవేసే ప్రయత్నం చేస్తే ఎవరు గుడ్డిగా లేరు ఇది సోషల్ మీడియా యుగం ఎవరు మిమ్మల్ని నమ్మక ద్రోహం చేస్తే క్షమించరు ప్రజలు క్షమించరు దీని యొక్క పర్యవసనా చాలా తీవ్రంగా ఉంటుంది దీనికి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రభుత్వం అందరూ బాధ్యత వహించి మాట దీనికి పైసలు ఏం కావు కదా దీనికి ఏం బడ్జెట్ అక్కర్లేదు కదా నీ బడ్జెట్ నువ్వు అధికారికంగా కమిషన్ ఏర్పాటు చేయి కర్ణాటకలో చేయలే చేయి కేంద్ర ప్రభుత్వం క్లియర్గా చెప్పింది మీ రాష్ట్రంలో చేసుకుంటే మీరు చేసుకుంటారు భావి మాకేం అబ్జెక్షన్ అది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో బీజేపీ పార్టీ చాలా అంశాలు మన ముందట కనబడతా ఉన్నాయి అన్నింటిలో కూడా అసలు అడుగు ముందడికి వేయట్లేదు ప్రధాన ప్రతిపక్షంగా ఇక్కడ కనీసం అడుగు వేయట్లేదు అనేటువంటి మాటలు కూడా వస్తూ ఉన్నాయి పదమూడవ తారీఖు వరకు ఎంపీ ఎలక్షన్స్లో బిజీగా కనబడేటువంటి వాళ్ళు ఆ తర్వాత కూడా ఎలాంటి కార్యాచరణ తీసుకోవట్లేదు కళ్ళల దగ్గర తడిసిపోయినటువంటి వడ్ల దగ్గర ఇబ్బంది పడుతున్నటువంటి రైతులు మనకు కనబడతా ఉన్నారు ముఖ్యంగా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు మనకు వెక్కిరిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఏదో ఒక కార్యాచరణ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి మాటలు కూడా మీ వైపు నుంచి ఖచ్చితంగా తీసుకుంటున్నారు అందులో మా క్షేత్రస్థాయిలో పని నడుస్తుంది ఇవాళ ప్రెస్ మీట్ పెట్టింది ఒకటేనే కాదు కదా ఆ సందర్భంగానే ఒకటేసారి కదా ఒకసారి హెచ్చరిస్తాము ఒకసారి విజ్ఞప్తి చేస్తాము ఒకసారి ప్రజలతో పాటు అడుగుతాము డైరెక్ట్గా ఒక రోజు దీక్ష తీసేసి బంధు కూర్చోవటం కాదు కదా సుదీర్ఘంగా ఉంటుంది రైతు దీక్ష చేస్తాము విద్యార్థి దీక్ష చేస్తాము వైద్య దీక్ష చేస్తాము నిరుద్యోగ దీక్ష చేస్తాము ఈ రోజు మా విద్యార్థులు మన అరెస్ట్ కాలేదు అక్కడ గన్ పార్క్ దగ్గర మాదేమో లాంగ్ టర్మ్ కదా ఈ షార్ట్ టర్మ్ కాదు వన్ డే సీన్ కాదు కదా మా అంతా రాంగ్ టర్మ్ ఉంటుంది క్షేత్రస్థాయిలో చేస్తే సుదీర్ఘంగా చేస్తాము అయ్యే ఆపరేషన్ చేస్తే కంప్లీట్ అయ్యే చేస్తాం చెప్పి మా యొక్క అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు మేము అందరం కూర్చొని డిసైడ్ చేస్తాం మేము కూడా మా పార్లమెంటు స్థాయిలో చేసే పనులని చేస్తూనే ఉన్నాం ఇది బుర్ర నరసయ్య గౌడ్ గారు చెప్తున్న మాటలు ఖచ్చితంగా ప్రజల కోసం మేము కొట్లాడతామని ఇక ఐదు వందల రూపాయలకు సంబంధించినటువంటి బోనస్ ని అందరికి ఇవ్వాల్సిందనేటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సతీష్ తో శ్రీనివాస్ తొలి వెలుగు హైదరాబాద్ ఫాలో వాట్సాప్ అట్ తొలి వెలుగు అఫీషియల్